హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే కలగలపు కూర అండి. అన్ని వెజిటేబుల్స్ అనేవి దాంట్లో వేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఉప్పు చేప అనేది తీసుకున్నాను అండి. అది వేడి నీళ్ళలో బాగా మరిగిన నీళ్ళలో వేస్తే ఒక 5 నిమిషాలు ఉంచితే దాని మీద అదంతా పోతుంది, చాలా నీట్గా ఉంటుంది దాని అదంతా. ఈ చేపల్లో ఏంటంటే ముళ్ళు అనేవి ఉండవండి, ఒక్కటే ఉండిద్ది, అది కూడా ముళ్ళులాగా ఉండదు, కొంచెం జస్ట్ అలా కనిపించిద్ది అంతే చూడండి. కానీ నీట్గా కడుక్కోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దాంట్లో నిమ్మకాయ అనేది కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు అండి, అంత ఎక్కువ అయితే వాసన అయితే రాకుండా ఉంటుంది. దాంట్లో కావాల్సిన కూరగాయలు అనేవి కట్ చేసుకున్నాను అండి చూడండి. వంకాయ, దోసకాయ, ములక్కాయ, టమాటా అనేవి వేసుకుంటున్నాను అండి ఈ కర్రీలోకి. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉండిద్ది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్స్ కానీ 1-4 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి తిరగమద గింజలు అనేది వేసుకుంటున్నాను, అవి 1 ఎండుమిరకాయ, అలానే తిరగమద గింజలు, జీలకర్ర అనే అవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకుంటున్నాను అండి. తర్వాత వాటిలోకి కరివేపాకు అనేది వేసుకుంటున్నాను చూడండి. వాటిని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి మనం ఫస్ట్ క్లీన్ చేసుకున్న ముక్కలు అనేవి వేసుకుంటున్నాను అండి. అవి బాగా నూనెలో వేయించుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా దాంట్లో ఏమన్నా స్మెల్ అనేది బాగా ఉంటే కనుక అది మొత్తం పోతుంది, అలాగే అవి బాగా వేగుతాయి, కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వాటిల్లోకి ఎమ్మటినే మనం కోసుకున్న కూరగాయలు అయినా వేసుకోవచ్చు, లేకపోతే వాటిని తీసి సపరేట్ చేసుకొని ఆ ముక్కలని వేగిన తర్వాత అవి వేసుకున్నా బాగానే ఉంటుంది. తీసి సపరేట్గా వేసుకోవడం వల్ల ఆ ముక్క అనేది చెదరకుండా ఉంటుంది అండి మనం ఆ కూరగాయలు వేసిన తర్వాత. అయితే నేను ఆ కర్రీకి సరిపడా చింతపండు అనేది ముందుగానే ఉడకబెట్టుకుంటున్నాను అండి. అలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఆ చింతపండు గుజ్జు అనేది చాలా చిక్కగా వస్తుంది చూడండి. ఆ ముక్కలు అనేవి కొంచెం బాగా ఎర్రగా బాగా వేగాయి. అలా వేగినప్పుడు దాంట్లోకి ఆ కూరగాయ ముక్కలు అనేవి వేసుకుంటున్నానండి. దాంట్లో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను, అవన్నీ బాగా మగ్గుతాయి ఆ నూనెలోనే. ఇప్పుడు ఒకసారి ఆ గంటె పెట్టి తిప్పుకుంటున్నాను అండి. దాంట్లోకి 1-2 స్పూన్స్ అనేది పసుపు వేసుకుంటాను. ఆ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను అండి. 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను అండి. కల్లుప్పు లేకపోయినా సాల్ట్ అయినా పర్లేదండి, కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. అన్నిటినీ ఆయిల్లో కనీసం 1-5 మినిట్స్ అనేది మగ్గనిచ్చుకోవాలి. ఎమ్మటే చింతపండు గుజ్జు అనేది వేయకూడదు. అలా మగ్గించుకోవడం వల్ల ఏంటి అంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది, కొంచెం ముక్క అనేది మెత్తబడుతుంది. ఆ ముక్క మెత్తబడిన తర్వాత మాత్రమే మనం ఆ చింతపండు గుజ్జు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. ఇప్పుడైతే కొంచెం దాంట్లో నుంచి నీరంతా వచ్చేస్తుంది టమాటాల్లో ఉన్నదంతా. ఇప్పుడైతే 3 స్పూన్స్ అనేది కారం వేసుకుంటున్నాను. పెద్ద గంటతో 1 గంట కానీ 1.5 గంట కానీ సరిపోతుంది అండి దాంట్లోకి కారం అనేది. మొత్తం ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను, అవంతా బాగా మిక్స్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడైతే అది మొత్తం బాగా మిక్స్ అయిపోయింది, ఆ ముక్కలకి అంతా కారం అనేది పట్టేసింది, ఉప్పు కారం పసుపు అనేది. ఇప్పుడు దాంట్లోకి మనం ఫస్ట్ మరిగించుకున్న చింతపండు అనేది మనం దాంట్లోకి పిండుకుంటున్నామండి చూడండి. ఇలాగా చింతపండు రసం అనేది దాంట్లోకి వేసుకుంటున్నాను. ఆ ముక్కలు నిండుగా పోసుకుంటే అంటే చాలా ఎక్కువే పోసుకోవాలి. అలా ఎక్కువ పోసుకోవడం వల్ల ఏంటి అంటే మరిగే కొద్దికి బాగా టేస్ట్ అనేది వస్తుంది. వాటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల ఏంటి అంటే ఆ చింతపండు గుజ్జు ఆ ముక్కలు అన్నిటికీ పడుతుంది, ఆ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడుకుతాయి. తర్వాత ఆ ముక్కలు అనేది బాగా ఉడికి ఇలాగ నీరు అనేది తగ్గిపోతుంది,
అలాగ తగ్గిపోయినప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే రెడీ అయిపోయింది ఆ కర్రీ అనేది. గ్లాస్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు అండి, నేనైతే వేసుకోలేదు మసాలా అనేది. ఇష్టమైన వాళ్ళు మసాలా అయితే వేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఈ కర్రీని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.